క్రీస్తు సాక్ష్యాన్ని గళ్ళంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యం. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, సాక్ష్యం అనే ఈ పదమును గురించి మనందరికీ తెలుసు. సాక్ష్యమును గురించి మనకు అవగాహన ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే క్రైస్తవులుగా మనం జీవితం ఆరంభించినప్పటి నుండే అనేక సంఘాలలో, అనేక డినామినేషన్లలో వారు సాక్ష్యం చెప్పటం అనేది మీరు వినే ఉంటారు. అనేక మంది అందరి ముందు నిలబడి సాక్ష్యాలు చెప్పటం మీరు విన్నారు. సాక్ష్యం మీరు చెప్పకపోయినా సాక్ష్యం చెప్పేవారిని మీరు చూశారు, మీరు వారి సాక్ష్యం విన్నారు. దీన్ని బట్టి మనందరికీ సాక్ష్యమును గురించిన పరిచయం ఉందనే చెప్పాలి. మనం చెప్పకపోవచ్చు సాక్ష్యం, కానీ సాక్ష్యం చెప్పేవారిని గురించి మనకు తెలుసు. వాళ్ళు చెప్పారు, మనం విన్నాం, ఆ సాక్ష్యం కళ్ళారా చూశాం. ఇక ఈ సాక్ష్యం చెబుతున్న వారికి, సాక్ష్యం చెబుతున్న వారికి ప్రాథమికంగా ముందుగా ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అన్నది చాలామందికి తెలియకపోవటం విచారకరం. సాక్ష్యమును గురించిన ఒక సాక్షికి, సాక్ష్యం చెబుతున్న ఒక సాక్షికి ఉండవలసిన ప్రాథమికమైన అర్హతలు, ఈ అర్హతలు లేకపోయిన వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పటం అనేది మనం చూసాం, విన్నాం. అయితే ఒక సాక్షికి ఉండవలసిన అర్హతలు ఏంటి అన్నది మనం జనరల్గా కోర్టుకి వెళితే మనకు తెలుస్తుంది. సాక్షికి ఉండవలసిన అర్హతలు ఏంటో కోర్టులో మనం చూస్తాం. ఒక ముద్దాయి పక్షాన ఇద్దరు లాయర్స్ ఉంటారు, ఒక నేరం విషయంలో ఇద్దరు లాయర్స్ ఉంటారు. ఈ న్యాయవాదులు ఒకరు నేరాన్ని రుజువు చేసేవాళ్ళు, ఒకరు నేరం నుండి తప్పించేవాళ్ళు. ఎవరి వాదన వారు వినిపిస్తుంటారో ఆ సంఘటనకు సంబంధించి చూసినటువంటి వారిని, ఆ సంఘటనలో ఉండి అక్కడ ఆ మాటలు విన్న వారిని గురించి వాళ్ళు వెతుకుతుంటారు సాక్షులను, న్యాయవాదులు. అందుకే ఒక సాక్షి అంటే కోర్టులో చూసిన దాన్నే చెప్పాలి. ఒక సాక్షి సంఘటనలో ఉండి విన్నది చెప్పాలి. అంటే ఒక సాక్షికి ఉండవలసిన అర్హతలు, ప్రాథమికంగా ఉండవలసిన అర్హతలు కన్నవాటిని విన్నవాటిని చెప్పాలి. చూసిన దానిని విన్నదానిని మాత్రమే చెప్పాలి, అతడు సాక్షి. బోన్లో నిలబడి ఒక సాక్షి, నేను చెప్పటానికి వచ్చానండి, ఈ నేరానికి సంబంధించిన విషయాన్ని నేను చెప్పటానికి వచ్చాను అంటే, అక్కడ జడ్జి గారు ఆ వ్యక్తితో ముందుగా ఒక ప్రశ్న వేస్తాడు, నీవేం విన్నావు ఆ సంఘటనలో, చూసింది చెప్పు, విన్నది చెప్పంటాడు. ఆ సంఘటనకు ఏ సంబంధం ఉంది నీకు, నువ్వేం విన్నావు అక్కడ, చూసింది ఏంటి, నువ్వు విన్నదేంటి, అది మాత్రమే చెప్పంటాడు. నేనేమి చూడలేదు, నేనేం వినలేదు అంటే వెళ్ళిపో అంటాడు. నీకు సంబంధం లేదు కనుక నువ్వు సాక్షివే కాదు, వెళ్ళిపో అంటాడు. అంటే ఏదైనా చూసింది విన్నదే చెప్పాలి, సాక్షికి ఉండవలసిన అర్హతలు. ఇది మనందరికీ తెలుసు. కోర్టులోకి వెళితే మనకు అందరూ విన్న వాటిని చెప్పడానికి వస్తారు సాక్షులు, చూసిందే చెప్పడానికి వస్తారు. కానీ ఈరోజు సంఘాలలో, క్రైస్తవుల మధ్యలో సాక్షులు ఉన్నారు చాలామంది. యెహోవా సాక్షుల సంఘం మీరు వినే ఉంటారు. ఏ సంఘం ఇది? యెహోవా సాక్షుల సంఘం. యెహోవా సాక్షులు అంటే వీళ్లకు కూడా ఏ తప్పులు అవుతుంది? చూసైనా ఉండాలి యెహోవాని, లేదనుకుంటే యెహోవా మాటలు వినైనా ఉండాలి, అప్పుడే వీరికి అర్హత ఉంటుంది యెహోవా గురించి సాక్షులుగా. యెహోవాను గురించి వీరు చెప్పాలి అంటే యెహోవా మాటలు వినైనా ఉండాలి, యెహోవాను చూసైనా ఉండాలి, లేదనుకుంటే ఈ సాక్ష్యము చెల్లదు. మరి ఇప్పుడు ఎవరైనా యెహోవాను చూశారా, యెహోవా సాక్షులు అని చెప్పుకుంటున్నారు? యెహోవాను ఎవరైనా చూశారా? చూద్దాం ఒకసారి బైబిల్లో దేవుని మాటల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దామండి. మరియు
నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము కూడా చూడలేదు. అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరము వినలేదు. అందుకే ఇప్పుడు దేవునికి సాక్షులు ఎవరు లేరు. యెహోవాను ఎవరు చూడనప్పుడు, యెహోవా మాటలు విననప్పుడు యెహోవాకు సాక్షులు ఎవరు లేరు. యెహోవా సాక్షులమని చెప్పుకున్నారు అంటే వారికి సరైన అవగాహన లేదు వాక్యం మీద అనే చెప్పాలి. యెహోవాకు సాక్షులు భూమి మీద ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరు వినలేదు ఆయన స్వరం, ఎవరైనా చూడలేదు. కాబట్టి ఎవరైనా యెహోవా సాక్షులమని మనం ముందుకొస్తే, ముందు యెహోవా సాక్షుల సంఘములో నుండి వచ్చిన వాళ్ళతో మీరు వేయవలసిన ప్రశ్న ఇదే. అవునండి, యెహోవా సాక్షులు అంటున్నారు మీరు. ఇంతకు మీరు యెహోవాను చూశారా, యెహోవా మాట విన్నారా అంటే వాళ్ళ దగ్గర సమాధానము ఉండదు. మారు మాట మాట్లాడలేరు. ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు యెహోవా సాక్షులు. కాబట్టి యెహోవాకు సాక్షులు ఎవరు భూమి మీద లేరు. ఇకపోతే మరొకరు బయలుదేరారు ఈ మధ్యకాలంలో. యెహోవా సాక్షులు అని మనం ఒకవేళ ప్రశ్న వేస్తే మరొక వర్గం రావచ్చు మనం ముందుకి. అదే యేసు సాక్షుల సంఘం కూడా బయలుదేరింది. యేసు సాక్షుల సంఘం. ఇప్పుడు యేసు సాక్షులకు కూడా ఉండవలసిన అర్హతలు ఏంటి? యేసును చూసైనా ఉండాలి, యేసు మాటలు వినైనా ఉండాలి. యేసును ఎవరైనా చూసారా ఈ రోజుల్లో? యేసును ఎవరైనా చూసారా, యేసు మాటలు ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నారా? అంటే ఈ కాలంలో యేసును చూసిన వాళ్ళు బ్రతికి లేరు. యేసు మాటలు విన్న వాళ్ళు ఎవరు బ్రతికి లేరు. యేసుకు సాక్షులు ఉన్నారన్నది వాస్తవమే, కానీ వాళ్ళు ఈరోజు బ్రతికి లేరు. యేసుక్రీస్తుకు సాక్షులు ఉన్నారు, కానీ ఈరోజు బ్రతికి లేరు. వాళ్ళు ఆల్రెడీ భూమిని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళే 12 మంది అపోస్తులు, ఆయనతో పాటు తిరిగినవారు, ఆయన మాటలు చెవులారా విన్నవాళ్ళు, ఆయనను ప్రత్యక్షంగా చూసిన వారు కనుక వాళ్ళకు అర్హత ఉంది. యేసు సాక్షులుగా అర్హత ఉంది వాళ్ళకి. ఇక తర్వాత కడపట వచ్చిన పౌలు గారికి కూడా అర్హత ఉంది 13వ వ్యక్తిగా. అందుకే యేసు సాక్షులుగా వాళ్ళే కొనసాగారే, కానీ ఈ రోజుల్లో యేసు సాక్షులము అంటే మాత్రం అబద్ధికులుగానే చెప్పుకోవాలి. అబద్ధం అది. ఎందుకంటే యేసును చూసిన వారు నేడు భూమి మీద ఎవరు లేరు. వాళ్ళకు కూడా అదే అప్లై అవుతుంది. కాబట్టి యేసును చూసిన వారు లేరు గనక ఈరోజు యేసు సాక్షులు ఎవరు లేరు. బైబిల్లో ఉన్న వాళ్ళు 12 మంది అపోస్తులు, కడపట చివరికి వచ్చినటువంటి పౌలు గారు మాత్రమే చూడగలిగారు. కాబట్టి వాళ్ళు తప్ప మిగతా ఎవరికి యేసు సాక్షులుగా అర్హతనే లేదు. ఇక ఆ 12 మంది మాత్రమే అంత ప్రపంచానికి సాక్షులు. వాళ్ళే యేసు పక్షాన ప్రపంచానికి సాక్షులు ఆ 12 మంది. ఆ తర్వాత పౌలు గారు మాత్రమే యేసు సాక్షులు. ఈరోజు ఎవరు యేసు సాక్షులుగా వాళ్ళకి చెప్పుకోవటానికి కనీస అర్హత కూడా లేదు. ఇక 12 మంది, ఆ తర్వాత పౌలు గారు, వీరు యేసు పక్షాన సాక్షులుగా ఉన్నవారు బైబిల్లో ఉన్నారు. అయితే యేసు సాక్ష్యం చెప్పిన వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి వాళ్ళ సాక్ష్యాన్ని మనం ఒకసారి చూద్దాం బైబిల్లో. ఈరోజు కూడా ఎందుకంటే సాక్ష్యాలు చెబుతున్నారు, ప్రతి వారము చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలలో, సభలలో కూడా, వారు జరుపుతున్న సభల్లో కూడా నిలబడి సాక్ష్యాలు చెబుతుంటారు. సాక్ష్యాల పేరిట క్రైస్తవులు చెబుతున్నది ఏంటి? ఆ రోజు యేసుకు నిజమైన సాక్షులు ఉన్నారు, వాళ్ళు చెప్పింది ఏంటో ఒకసారి మనం వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు చెబుతున్న దానికి ఈరోజు సాక్ష్యం చెబుతున్న వాళ్ళకి ఎంత తేడా ఉందో మనమే చూస్తాం. ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు. యేసు సాక్షులు సాక్షులుగా ఉండి ఏం చెప్పారో వాళ్ళ సాక్ష్యంలోని మాటలు చూద్దాం మనం. యేసు సాక్షులు ఏమేం చెప్పారో చూద్దాం. సాక్ష్యంగా ఏం చెప్పారు వాళ్ళు సమాజానికి? వారి మాటల్లో సాక్ష్యం పేరిట ఏమందిచ్చారో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 4వ వచనాన్ని చూద్దాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను,
మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిసము ఇచ్చెను కాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని అనెను. ఇక ఇదే సందర్భాన్ని కంటిన్యూగా 7-8 వచనాలు చూద్దాం. వీళ్ళు 12 మందితో వాగ్దానం చేశాడు క్రీస్తు. ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ప్రభువు వెళ్ళకముందు, భూమిని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళకముందు వాళ్ళతో చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు యెరూషలేమును మాత్రం అంత త్వరగా వదలకండి అని ఒక వాగ్దానం చేశాడు. తండ్రి మీకు శక్తి అనుగ్రహిస్తాడు, తండ్రి మీకు శక్తిని ఇచ్చే వరకు యెరూషలేములోనే మీరు ఉండాలి, ఆ తర్వాత శక్తి పొందుకున్న తర్వాత అప్పుడు మీరు యెరూషలేము నుండి బయలు వెళ్ళి సాక్ష్యం చెప్పటానికి వెళ్ళాలి అన్నాడు, వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ వాగ్దానం కొరకు కనిపెట్టారు, శక్తి పొందుకున్నారు, ఆ తర్వాత బయలుదేరి వెళ్ళారు. 7-8 వచనాలు మనం చూడగలిగితే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక. ఇప్పుడు ఈ శక్తి పొందుకుంటారు అని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేరకు శక్తి వారికి లభించింది. పరిశుద్ధాత్ముడు ఆ రోజు పెంతుకోస్త అనే పండుగ దినాన్న వారి మీదికి రావటం, వారికి శక్తిని అనుగ్రహించటం, ఆ శక్తి అనుగ్రహింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, సాక్ష్యం పేరిట ఏం చెప్పాలో చెప్తున్నాడు ఆ మాటల కింది భాగంలో. యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. యేసుకు సాక్షులుగా వీరే. ఎక్కడెక్కడ భూదిగంతముల వరకు అంటే, ఇప్పుడు భారతదేశానికి కూడా, ఆంధ్ర రాష్ట్రానికి కూడా, చివరికి ఈ విశాఖపట్టణానికి కూడా వాళ్ళే సాక్షులు. ఈరోజు ఇక్కడ ఎవరైనా నేను యేసు సాక్షిను అంటే ఆయన చెప్పేది అబద్ధం, చెల్లదు. ఎందుకంటే భూదిగంతముల వరకు సాక్షులు వీళ్ళే. ఈ ఆరిన నేల మీద అంతటికీ వీళ్ళే సాక్షులండి. అందుకే భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. భూదిగంతముల వరకు వాళ్ళు మాత్రమే సాక్షులు. ఈరోజు యేసు సాక్షులు ఎవరు లేరు. ఇక వీళ్ళు శక్తి పొందుకున్న తర్వాత బయలుదేరి వెళ్ళి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెబుతున్నప్పుడు అందులో ఈ 12 మందిలో ఒక వ్యక్తి అప్పుడే తప్పిపోయాడు. తప్పిపోయిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఈ తప్పిపోయిన వ్యక్తి స్థానములో మరొక వ్యక్తి కోసము దేవుణ్ణి అడిగారు వీళ్ళు. 12 మందిలో నుండి ఒకరు వెళ్ళిపోవటంతో సీటు ఖాళీ కనుక ఒక సాక్షి కోసం వెతుకుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఎలాంటి అర్హతలను చెప్పాడో, సాక్షులకు ఉండవలసిన అర్హతలు ఏంటో బైబిల్ ప్రకారంగా చూడండి ఒకసారి. 12 మందిలో ఒక సాక్షిగా ఎన్నిక చేయబడాలి అంటే, సెలెక్ట్ అవ్వాలి అంటే ఏంటో అర్హతలు చూడండి. 21వ వచనం, కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య, యేసుక్రీస్తు మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. దేనికి సాక్షి అట? పునరుత్థానమును గురించి సాక్షి. అంటే 12 మందిలో ఒక వ్యక్తి ఒక సాక్షిగా ఉండాలి అంటే, ఆ వాళ్ళలో అనేక మందికి అర్హతలున్నా వాళ్ళని తీసుకోలేదు. అందులో ఇద్దరు వచ్చారండి అక్కడ.
అర్హతలన్నీ చెప్పిన తర్వాత ఒక అతను మత్తయా తర్వాత బర్సబ్బా ఇద్దరు వచ్చారు సాక్షులుగా ఉంటాము అని ఇద్దరిలో ఇద్దరిని తీసుకొక ఒకరినే తీసుకున్నారు పేతురు యోహానులు ఈ పెద్దవాళ్ళు సంఘ పెద్దలుగా వీళ్ళు ఒకరినే సెలెక్ట్ చేశారు చీటి వేసి ప్రార్థన చేసి చీటి తీయగా మత్తయ పేరిట చీటి వచ్చింది 12 మందిలో ఒకడిగా ఈ మత్తయ ఒక సాక్షిగా సెలెక్ట్ అయిపోయాడు అంటే ఇక్కడ సాక్షిగా ఉండాలంటే బైబిల్ ప్రకారంగా యేసుకు సాక్షిగా ఉండవలసిన వ్యక్తికి అర్హతలు ఏంటంటే యేసుక్రీస్తుతో పాటు తిరిగిన వాడై ఉండాలి యేసుక్రీస్తు చేసినవన్నీ అద్భుతాలు సూచక్రియలు చూసిన వాడై ఉండాలి ఆయన బోధను చెవులారా విన్నవాడై ఉండాలి మనతో సంచరించుచుండిన వాడై ఉండాలి అన్నాడు అలా ఇద్దరు వచ్చారు ఇద్దరికి అవకాశం దక్కలేదు ఒక వ్యక్తినే తీసుకున్నారు సాక్షిగా అంటే దీన్ని బట్టి ఆ రోజుల్లో బ్రతికిన వాళ్ళలోనే అనేక మందికి అవకాశం దక్కలేదు సాక్షిగా ఉండటానికి కానీ ఈ రోజు యేసు సాక్షులం అంటున్నారు అంటే అసలు ఆ పేరు పెట్టుకోవటమే తప్పు ఆ రోజుల్లో ఆ కాలంలో పుట్టిన వారికే అవకాశం దక్కలేదు ఇద్దరు వచ్చారు ఇద్దరికి అవకాశం దక్కలేదు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిగా ఇదిగో ఒక మత్తయకే దక్కింది అది అర్హతలు చెప్పాడు దేవుడు కాబట్టి అర్హతలు ఉంటేనే సాక్షిగా లెక్కింపబడాలి అర్హతలు ఉన్న వ్యక్తులలోనే ఒక వ్యక్తికి అవకాశం లేదంటే బైబిల్ ప్రకారంగా వాక్య ప్రకారంగా ప్రతి వ్యక్తికి అర్హతలు ఉంటే కానీ సాక్షిగా పిలువబడటానికి వీల్లేదు అర్హతల ప్రకారంగానే జరగాలి యేసు సాక్షులుగా చెప్పుకున్నారంటే తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళంతా కాబట్టి ఇక సాక్షులుగా ఉండవలసిన వారికి అర్హతలు ఏవైతే ఇప్పుడు సాక్షులుగా ఎన్నిక చేయబడింది సెలెక్ట్ అయిపోయారు సెలెక్ట్ అయిన వీళ్ళు వెళ్ళి ప్రజల మధ్యలోకి ఏం చెప్పారో సాక్ష్యం అనేది ఎలా చెప్పారో ఒకసారి మనం చూద్దాము వారి మాటల్లోనే మొదటి అధ్యాయములోనే రెండవ అధ్యాయం 22వ వచనం ఇశ్రాయేలు వారలారా మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను 32వ వచనం చూడండి ఇదిగో ఇలా మీరు చేసిన మీరు వ్యతిరేకించిన మీరు చంపిన సమాధి చేయబడిన యేసును దేవుడు లేపాడు 32వ వచనం ఇదిగో ఈ కార్యక్రమాలన్నింటికీ మేము సాక్షులము వేటికి మీరు యేసును చంపటానికి మేమే సాక్షులం సమాధి చేయబడటానికి మేము సాక్షులం ఆయనను దేవుడు తిరిగి లేపాడు మాకు కనిపించాడు దీనికి మేము సాక్షులం అంటే యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండి వీరు చెప్పింది ఏంటో మనం చూస్తున్నాం ఇక్కడ ఏం చెప్పారు వారిని గురించి వారు చెప్పుకున్నారా యేసు గురించి చెప్పారా వారిని గురించి వాళ్ళు చెబితే అపోస్తులులను గురించి వాళ్ళ పరిచయమే చేయాలి అక్కడ కానీ ఎక్కడ వాళ్ళ ప్రస్తావన కనిపించటం లేదు మనకు యేసుకు సాక్షులుగా ఉండి యేసును గురించే చెప్పారు అందరూ వ్యతిరేకించి చంపిన సంగతి ఆ చంపబడిన తర్వాత సమాధి చేయబడిన సంగతి సమాధి చేయబడిన తర్వాత దేవుడు తిరిగి లేపిన సంగతి అంటే యేసు యొక్క మరణము సమాధి పునరుత్థానములను గురించే సాక్షులు వెళ్ళు యేసు మరణ సమాధి పునరుత్థానముల గురించే సాక్ష్యం చెప్పారు యేసు సాక్షులు కానీ ఈరోజు సాక్ష్యం పేరిట యేసు మరణ సమాధి పునరుత్థానాలు చెబుతారా నా పేరు విజయ్ కుమార్ అండి నేను పలాని గ్రామానికి చెందినవాడను
నేను పలాని పని చేస్తుంటాను, దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు, ఇలా నా గురించి నేనే చెప్పుకుంటున్నాను. ఈరోజు సంఘాలలో ఎవరిని గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరిని గురించి వాళ్ళే చెప్పుకుంటూ దానికి ఏమంటున్నారు? సాక్ష్యం అంటున్నారు. కానీ యేసుకు సాక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరు? వారిని గురించి వారు చెప్పుకోలేదు. అంత యేసును గురించే చెప్పారు. ఏ ప్రపంచానికి అవసరమైంది యేసు సాక్ష్యమే గనక. ఒకవేళ మనను గురించి అవసరమైతే దేవుడే సెలవిచ్చేవాడు చెప్పుకోమని. ఎక్కడ మనుషుల సాక్ష్యాలు అవసరం లేదండి. ఎవరికైనా ప్రపంచానికి యేసే దిక్కు, యేసు సాక్ష్యం, యేసు జీవితమే అవసరం. అందుకే యేసును గురించి చెప్పాల్సిన క్రైస్తవులు ఈరోజు వారిని గురించే వాళ్ళు చెప్పుకుంటున్నారు సాక్ష్యం పేరిట. ఇక అపోస్తులైనటువంటి వారు అదే సాక్షులు. ఎక్కడైనా వారిని గురించి వాళ్ళు చెప్పుకున్న దాఖలాలు లేవు బైబుల్లో. వాళ్ళను గురించి వాళ్ళు చెప్పుకున్నట్టుగా మనకు ఒక్క వాక్యం కనిపించదండి. యేసును గురించే చెప్పారు ఎక్కడైనా. ఇంకా కొన్ని వాక్యాలు మనం చూద్దాము. 3వ అధ్యాయం 14వ వచనం, అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అన్నాడు. అక్కడ అందుకు అంటే ఆయనకు అని ఉందండి. ఆయనకు మేము సాక్షులం, ఆయన గురించి చెప్పటానికే మేము ఉన్నాం అంటున్నారు. అంటే ఎక్కడైనా అపోస్తులు ఆయన మరణ సమాధి పునరుత్థానములను గురించే ప్రకటించారు సాక్ష్యం పేరిట. అదే చెప్పారు. వాళ్ళను గురించి వ్యక్తిగతంగా ఎవరు చెప్పుకోలేదు. ఇక ఇలా చెబుతున్న కాలంలో వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మనందరికి తెలుసు చరిత్ర. అపోస్తులను చెరసాలలో వేయించారు, దెబ్బలు కొట్టించారు, నానా శ్రమల పాలు చేశారు. గొప్ప హింస కలిగింది అపోస్తులకి. అంత హింస కలిగిన చెరసాలలో వేయించి దెబ్బలు కొట్టిన చివరికి విడుదల చేసిన అనంతరం మరల బయటకు వచ్చిన తర్వాత మరల ఎవరి గురించి చెప్తున్నారు చూడండి. మేము యేసు కోసం చెరసాలకు వెళ్ళాము, నా పేరు మరి పలాని పేరు అని ఆ పేరు మార్చేసుకొని క్రీస్తు ఖైదీ అని పేరు పెట్టుకోలేదు వాళ్ళు. యేసు కోసం ఖైదీగా మారిన బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 29వ వచనం, అందుకు పేతురును అపోస్తులును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. ఏ సంగతులండి? వాళ్ళని చెరసాలలో వేయించిన సంగతిగా, వాళ్ళు దెబ్బలు తిన్న సంగత, వాళ్ళకు వచ్చిన శ్రమలను గురించా? ఇవేవి చెప్పలేదు. యేసు కోసం ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు, ఎన్ని శ్రమలు అనుభవించినా వాళ్ళు ఆ విషయాలను ఎత్తటం లేదు. అక్కడ యేసు గురించే మాట్లాడుతున్నారు విడుదలైన తర్వాత కూడా. అంటే యేసు సాక్షులుగా ఉన్నవాళ్ళు యేసు గురించే చెప్పారే తప్ప ఎక్కడ వాళ్ళ ప్రస్తావనను తీసుకురాలేదు. వాళ్ళను గురించి వాళ్ళే చెప్పుకోలేదు. కానీ ఈరోజు మీరు చూడండి, ఎక్కడ ఏ సంఘాల్లోనైనా ఎవరిని గురించి వాళ్ళే చెప్పుకుంటారు. ఎవరి గొప్పతనం వాళ్ళదే. యేసు సాక్ష్యం సైడ్కి వెళ్ళిపోయింది, క్రీస్తు సాక్ష్యం అనేది గల్లంతైపోయింది. ఎందుకు అంటే మనుషుల సాక్ష్యాలు చోటు చేసుకున్నాయి. మనుషుల సాక్ష్యాలు ఎప్పుడైతే తెర మీదకి వచ్చాయో క్రీస్తు సాక్ష్యం తెరమరుగైపోయింది, గల్లంతైపోయింది. వ్యక్తుల సాక్ష్యాలు ఎక్కువైపోయాయండి ఈరోజు. వ్యక్తులకే ఘనత దక్కుతుంది. ఎవరి ఘనత, ఎవరి పేరు వాళ్ళదే.
ఎవరి పేరు ప్రఖ్యాతుల కోసం వాళ్ళే మాట్లాడుకుంటున్నారే తప్ప యేసును గురించి చెప్పేవాళ్ళు కనుమరుగైపోయారు. సువార్త క్యాంపు పేరిట వెళతారు, చెప్పేదంతా వాళ్ళను గురించే చెప్పుకుంటారు. యేసు ఊసేత్తారు అసలు. అందుకే ఈ క్రైస్తవుల సాక్ష్యాలు రావటంతోనే క్రీస్తు సాక్ష్యం అనేది గల్లంతైపోయింది. ఇంకా ఈ అపోస్తులు ఎన్ని చోట్ల యేసును గురించి చెప్పారో మనం ఆలోచించగలిగితే పేతురు గారు సీమోను ఇంటికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూద్దాం. అక్కడ కూడా అన్య జనుల మధ్యలో పేతురుకు కలిగిన దర్శనం అనంతరము అక్కడ పేతురు గారు కూడా తన గొప్పతనం చాటుకోవటానికి చూడటం లేదండి. ఏం చెప్తున్నాడో చూడండి. పేతురు గారు 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 37వ వచనాన్ని చూద్దాం. యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటను ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి, చావుకు మేము సాక్షులం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడున్నట్లు అనుగ్రహించెను. 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమియ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. వీరికి ఏంటి ఆజ్ఞ? ఇదిగో యేసు కార్యక్రమాలను గురించి చెప్పాలి, ఆయన మరణమును గురించే చెప్పాలి, ఆయన తిరిగి లేచిన సంగతే మేము చెప్పాలి, ఇది దృఢంగా సాక్ష్యం ఇవ్వాలి అని మాకు ఆజ్ఞ. యేసు సాక్షులుగా మేము ఉండి చేయవలసింది ఇదే, చెప్పవలసింది ఇదే. ఇంతకు మించి మా గురించి మేము చెప్పుకోవటానికి యేసు సాక్షులుగా మేము లేము. యేసు గురించే చెప్పాలి. ఇదండి యేసు సాక్షులుగా ఉండి ఆ రోజు వారు అదే చేశారు. ఒకవేళ ఈరోజు క్రైస్తవులు చెప్పినట్టుగానే అపోస్తులు చెప్పాలనుకుంటే వీరికే ఎక్కువ చరిత్ర ఉంది. అపోస్తులకి క్రైస్తవుల కంటే ఎక్కువగా మంచి చరిత్ర ఎవరికి ఉందండి? అపోస్తులకే ఉంది. వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళ జీవితాలను చూస్తే అండి, యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత వాళ్ళు ఎంతటి కార్యక్రమం ఎంతటి త్యాగానికి సిద్ధపడ్డారో మనందరికీ తెలుసు. వారి ఉన్నదంతా వదులుకున్నారు, అన్ని ఆస్తులన్నీ కూడా వదులుకున్నారు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. వాళ్లకున్న చరిత్ర ఈనాటి క్రైస్తవులకు ఏముందని చెప్పుకోవటానికి. అందుకే ఈరోజు క్రైస్తవులు చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పదలుచుకుంటే అండి, చాలా పత్రికలు వాళ్ళ సాక్ష్యాలతోనే ఉండేవి, కానీ వాళ్ళ సాక్ష్యాలు అవసరం లేదని, సమాజానికి యేసు సాక్ష్యం మాత్రం అవసరమని ఆ సాక్షులు యేసు గురించి మాత్రమే చెప్పారు. ఒకవేళ వాళ్ళను గురించి చెప్తే వాళ్ళు ఏమనాలి అంటే, నా పేరు పేతురు అండి, నేను చేపలు పట్టేవాడిని, యేసుక్రీస్తు ఒకరోజు వచ్చి ఇదిగో నువ్వు చేపలు పట్టే వాడిగా ఉండటానికి వీల్లేదు, మనుషులను పట్టే జాలడిగా చేస్తానని నన్ను తీసుకెళ్ళాడు. ఆ రోజు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చేపలు మరి పడుతున్న కాలంలో యేసుక్రీస్తు నా దగ్గరికి వచ్చి వల వేయమంటే వల వేశాను, వల నిండా చేపలు. దేవునికి స్తోత్రం, ఆ రోజు చాలా డబ్బులు వచ్చాయండి నాకు. మార్కెట్కి వేస్తే చాలా డబ్బులు వచ్చాయి, మంచి వ్యాపారం జరిగింది యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, వెంబడించిన తర్వాత అని ఈరోజు క్రైస్తవులు చెప్పినట్టుగా చెప్పదలుచుకుంటే వాళ్ళ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పలేదు. ప్రతి చిన్న విషయాన్ని సాక్ష్యం పేరిట నిలబడి చెప్తున్నారు. ఈరోజు అదొక సాక్ష్యం.
ఇంకా ఎంతమందిని మోసగిస్తున్నారు మీరు ఆలోచించండి. మనుషుల జీవితం అవసరం లేదు ఈరోజు, యేసు జీవితం కావాలి సమాజానికి. అందుకే యేసును గురించి చెప్పవలసిన క్రైస్తవులు వారిని గురించి వాళ్ళు చెప్పటంతో యేసుక్రీస్తు జీవితం అనేది సమాజానికి తెలియకుండా పోయింది. యేసు సాక్షులు ఆ రోజు ఎక్కడ వాళ్ళ సొంత విషయాలను ఎత్తలేదు, వ్యక్తిగతమైన విషయాలను వాళ్ళ ఘనత కోసం వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంకా మనం ఆలోచిస్తే ఇక ఎక్కడైనా మన గురించి మనం చెప్పితే అది సాక్ష్యం మాత్రం అనటానికి వీల్లేదు. ఎందుకంటే బైబుల్ చెప్పినటువంటి వాస్తవం అది. యోహాను సువార్త యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, యోహాను సువార్త 5:31 ఒకవేళ మనను గురించి మనం చెప్పుకుంటే అది ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇదిగో యోహాను సువార్త 5:31 చదవండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు అంటే అబద్ధము అని అర్థం. అంటే నేను ఒకప్పుడు బాగా దొంగతనం చేసేవాడిని, ఇప్పుడు మాత్రం దొంగతనాలు మానేశాను, చాలా మంచివాడిని అని చెప్పాడు అనుకోండి, ఎవరికి తెలుసు ఇప్పుడు కూడా దొంగతనం చేస్తుండొచ్చు. చాలామంది నేను మంచివాడినని చెప్పుకుంటారు నిలబడి. ఒకప్పుడు నరహంతకుణ్ణి హత్య చేశాను, ఒకప్పుడు దొంగని, ఇప్పుడు మాత్రం చాలా మంచివాడిని అంటాడు. కానీ ఎంతమంది గొంతులు కోస్తున్నాడో ఎవరికి తెలుసు, ఎంతమంది ఇల్లు దోస్తున్నాడు ఎవరికి తెలుసు. నేను మంచివాడినని తన గురించి తాను చెప్పుకుంటే అది సాక్ష్యము సత్యము కాదు. అంటే సాక్ష్యం అనేది మనను గురించి వేరొకరు చెప్పాలి, అది సాక్ష్యం. ఒక ముద్దాయిని గురించి కోర్టులో జడ్జి గారు ఏమయ్యా నీవు ఈ హత్య చేసావా అంటే వాడు ఏమంటాడు, నేను చేయలేదంటాడు. కానీ జడ్జి ఒప్పుకోడు, నీవు చేయలేదని రుజువు చేయి సాక్ష్యాలతో. నేను చేయలేదు అనటానికి వేరే వారు నీ గురించి సాక్ష్యము చెప్పాలి. అంటే వేరే వ్యక్తి సాక్ష్యం చెప్పి ఇతడు నిరపరాధి అని నిరూపించాలి, నిరపరాధి అని నిరూపించాలి. అంటే ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి చెప్పేదే సాక్ష్యము తప్ప తనను గురించి తాను చెప్పుకుంటే అది సాక్ష్యము సత్యము కాదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు సాక్ష్యం చెబుతున్నారు, చెబుతున్న వీరు తన గురించి తాను మంచిగానే చెప్పుకుంటారే తప్ప ఎవరైనా నేను చాలా చెడ్డవని చెప్పుకుంటారా, అందరూ మంచివాడనని చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు మంచివాడనని చెప్పుకుంటున్న వీళ్ళ సాక్ష్యం అది సత్యము కాదు. ఇక అది సాక్ష్యమే అనబడదు, అది అనుభవం మాత్రమే. మీరు ఒకవేళ ప్రజలకు, అనేక మందికి, కొత్త వారికి, దేవునిలోకి వస్తున్న వారికి మీ గురించి మీరు చెప్తే, మీరు దేవుని కోసం పడిన కష్టాన్ని వివరిస్తే అది సాక్ష్యం మాత్రం కాదండి, అది కేవలం మీ అనుభవం మాత్రమే. దేవుని పనిలో మీ అనుభవం మాత్రమే. మీ అనుభవము అక్కడ పనికొస్తుంది అనుకుంటే చెప్పండి, తప్పులేదు. కానీ అదే పనిగా ఎక్కడికి వెళ్ళినా యేసు సాక్ష్యాన్ని పక్కన తోసేసి మనను గురించి మనం చెప్పటం వలన క్రీస్తు సాక్ష్యం అనేది గల్లంతైపోతుంది. యేసును గురించి చెప్పవలసింది క్రైస్తవులు మాత్రమే. కాబట్టి మనను గురించి మనం ఎక్కువగా చెప్పుకోవటానికి ప్రయత్నించటం మంచిది కాదు, యేసు గురించి చెప్పటమే మంచిది. ఇక అనుభవమే అని చెప్పుకోవాలి, అది సాక్ష్యం అని చెప్పటానికి వీల్లేదు. ఎవరిని గురించి వారు చెప్పుకుంటే అది అనుభవమే తప్ప సాక్ష్యం అనబడదు. ఇక చాలామంది December 31 రోజున మరుసటి దినంలోకి, నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతాము అనుకున్నప్పుడు అందరూ 31 రోజున వారి వారి సంఘాల్లో కూడుకుంటారు, మనందరికీ తెలుసు. కూడుకున్నప్పుడు అక్కడ ఈ సంవత్సరం అంతా జరిగిన విషయాలన్నీ సాక్ష్యాల పేరిట చెప్తారు. కింద కూర్చొని ఏం పాడతారు పాట అంటే, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా అని పాట పాడతారు. పైకెళ్ళి ఏం చెప్తారు, పైకెళ్ళి స్వామి యేసు గురించి చెప్తారా, ఈ స్వామి గురించి చెప్పుకుంటాడా, ఈ స్వామి గురించే చెప్పుకుంటాడు. పాట మాత్రం స్వామి యేసు దేవుడు అనుసు సాక్ష్యం ఇస్తానని పాట పడతాడు, పైకి వచ్చి తన గురించే చెప్పుకుంటాడు. ఇలా ఎవరు యేసును గురించి చెప్పడానికి ప్రయత్నించడం లేదు. ఇక
సువార్త పేరిట కూడా చాలామంది వెళ్ళిపోతారు. సువార్త పేరిట సువార్త క్యాంప్కనే వెళతారు. వెళ్ళి మరీ అవివేకంగా మాట్లాడుతుంటారు, మరీ జ్ఞానం లేని మాటలు మాట్లాడుతుంటారు. బ్రదర్ సాక్ష్యం చెప్తారు, తర్వాత 10 నిమిషాలు నేను సువార్త చేస్తానంటాడు. బ్రదర్ ముందు ఏం చెప్తాడట? సాక్ష్యం చెప్తాడు, తర్వాత 10 నిమిషాలు నేను వాక్యం చెప్తాను. ఇప్పుడు సాక్ష్యానికి సువార్తకు డిఫరెంట్ ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి, తేడా ఏమైనా ఉందా అని వాక్యంలో చూస్తే సాక్ష్యానికి సువార్తకు తేడా ఏమి లేదండి. సాక్ష్యం అన్న సువార్త అన్న ఒకటే బైబిల్ ప్రకారంగా. సువార్త అంటే ఏంటి ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదటిని మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే సువార్తకు పౌలు గారు డెఫినేషన్ చెప్పాడు ఇక్కడ. మొదటి వచనం నుండి 3వ వచనం అంతా మనం చదివితే యేసు మరణ సమాధి పునరుత్నములనే సువార్తగా ఆ కొరింతి సంఘంలో ఉన్న క్రైస్తవులకు నేను మీకు అప్పగించాను ఆ సువార్తను అంటున్నాడు. ఆ సువార్త అంటే ఏంటో చెప్పాడు అక్కడ. లేఖనముల ప్రకారం మరణించటం, లేఖనముల ప్రకారం సమాధి చేయబడటం, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడటం, ఇది సువార్త అన్నాడు పౌలు గారు. సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములే. ఇక సాక్షులు కూడా ఏం చెప్పారు అపోస్తలులు? సాక్షులు కూడా ఏం చెప్పారు? వాళ్ళ మాటల్లో ఏం చెప్పారు? సాక్ష్యంగా వెళ్ళి ఏం చెప్పారు? క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నములే చెప్పారు. అంటే సాక్ష్యమన్న ఒకటే, సువార్త అన్న ఒకటే. సాక్ష్యానికి సువార్తకు తేడా ఏమీ లేదు. మరి బ్రదర్ ఏమన్నాడు సువార్త క్యాంప్కి వెళ్ళి? ముందు బ్రదరు సాక్ష్యం చెప్తాడు, తర్వాత నేను సువార్త చేస్తానన్నాడు. అంటే సువార్తకి సాక్ష్యానికి కనీసం అర్థం కూడా తెలియని వారు కూడా బోధకులైపోయారు. కానీ వాక్యంలో చూస్తే సాక్ష్యం అన్నా అదే చెప్పాలి, సువార్త అన్నా అదే చెప్పాలి. సువార్త సాక్ష్యం ఒక్కటే అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈరోజు సాక్ష్యానికి కనీస అర్థం తెలియని వారు కూడా అలా చెప్పటంతో యేసుక్రీస్తు జీవితం అనేది గల్లంతైపోయింది, సమాజానికి తెలియకుండా పోయిందండి. ఇక చివరగా అండి, ప్రపంచానికే ఈ అపోస్తలులు మాత్రమే సాక్షులు అనటానికి మీకు ఒక మంచి మాట చూపిస్తాను బైబిల్లో. ప్రపంచానికి వీళ్ళు మాత్రమే సాక్షులు. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని రాశారు వీళ్ళు. ఈ రాసిన వాళ్ళు చదివిన మాటలు ఎన్ని దేశాల్లో ఉన్నవారు చదువుకుంటున్నారు? భూదిగంతముల వరకు చెదిరి ఉన్న అందరూ, ఈ ఆరిన నేల మీద ఉన్న వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఎవరి సువార్తలు? ఇదిగో ఆ వాళ్ళు ఆ సాక్షులు రాసిన సువార్తనే చదువుకుంటున్నాం. అంటే వాళ్ళే సాక్షులు, ప్రపంచానికి వాళ్ళే సాక్షులు. కాబట్టి వాళ్ళు రాసింది మనం చదువుకుంటున్నాం, విశ్వసిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము విశ్వాసులమే తప్ప సాక్షులము కాదు. ఈరోజు ఎవరైనా యేసు సాక్షులు అని అంటే అబద్ధమే. కేవలం విశ్వసించాం. సాక్షులెవరు? సాక్షులు అపోస్తలులు మాత్రమే. వాళ్ళు రాసిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు మనము చదివి విని విశ్వసించాము. కాబట్టి మనం సాక్షులం కాదు, విశ్వాసులం. ఆయనను చూడకపోయినను మనము విశ్వసించుచున్నాం అన్నాడు పేతురు పత్రికలో. కాబట్టి మనం విశ్వాసులుగా మనము నమ్ముతున్నాం గనక విశ్వసించిన దానిని చెబుతున్నాం మనం. విశ్వాసులైన వాళ్ళు కూడా చెప్పాల్సిందేంటి? విశ్వాసులైన వారు చెప్పాల్సింది కూడా సువార్తనే, యేసు సాక్ష్యమే చెప్పాలి. విశ్వసించిన నీవు ఏది విశ్వసించావు అదే చెప్పు. కాబట్టి సాక్షులు చెప్పింది ఏదైతే చెప్పారో విశ్వాసులు కూడా అదే చెప్పాలి. ఇప్పుడు
మనమంత విశ్వాసులం, క్రైస్తవులు విశ్వాసులు. ఇప్పుడు విశ్వసించిన నీవు దేన్ని విశ్వసించావో అదే నీవు సమాజానికి అందించాలి తప్ప నీ గురించి నీవు చెప్పుకోవటం గొప్ప విషయము కాదు. కాబట్టి మరికొన్ని విషయాలు మనం చూడగలిగితండి. అపోస్తులు సాక్ష్యం చెప్పటానికి వెళితే సమాజం మధ్యలో చప్పట్లు కొట్టిన సందర్భాలు ఎక్కడ కనిపించవు మనకు. అపోస్తులు సాక్ష్యం చెప్పడానికి వెళితే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఒక మాట చూద్దాం బైబిల్లో. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని వారు అండి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు అంటున్నాడు. ఆ వారు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారట. ఆ రోజు సాక్ష్యము చెబితే వధ జరిగింది. ఆ రోజు సాక్ష్యం చెబితే సమాజంలో సన్మానాలు లేవు, అవమానాలు. ఆ రోజు సాక్ష్యము చెబితే చప్పట్ల కాదు, అన్ని రాళ్ల దెబ్బలే. ఆ రోజు అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఆ రోజు సాక్ష్యం చెప్పిన వారికి అన్ని అవమానాలు, దెబ్బలు, అండి చివరికి వధ, చంపేశారు అని అర్థం. చచ్చిపోవటం జరిగింది సమాజంలో, కొట్టి చంపారు వాళ్ళని. వాళ్ళ సాక్ష్యము చెబితే కొట్టి చంపారు. ఈరోజు సాక్ష్యం చెబుతున్న వారిని కొట్టి చంపుతున్నారా, చప్పట్లు కొడుతున్నారా? ఈరోజు అండి ఎక్కడ కొట్టి చంపుతున్నారండి, అంతా చప్పట్లే. చప్పట్లు కొడుతున్నారు, శాలువాలు కప్పుతున్నారు, సన్మానాలే అన్నీ. గొప్ప సాక్ష్యం బ్రదర్ది, చాలా గొప్ప సాక్ష్యం అంటున్నారు. అలా గొప్ప సాక్ష్యం చెప్పిన వాళ్ళను సన్మానించే వాళ్ళే తప్ప ఎక్కడ ఇబ్బందులు లేవు. కానీ ఆ రోజు క్రీస్తు సాక్షులకు ఉన్నవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు సమాజంలో. ఎక్కడ వాళ్ళని ఆదరించలేదు ఎవరు, ఎవరు వారి మాటలను వినలేదు. వ్యతిరేకత సమాజంలోకి ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకత, రాళ్ల దెబ్బలు, వధ. చచ్చిపోయారండి. యేసు సాక్ష్యం ఇచ్చినందుకు ఆ రోజు చచ్చిపోయారు. యేసు సాక్ష్యము ఇదిగో, యేసు కోసము మేమున్నామని చెప్పుకుంటున్న ఈ వీళ్ళు, ఈరోజు సాక్ష్యాలు చెబుతున్న వాళ్ళు ఈరోజు అంతా సుఖపడుతున్న వాళ్ళే. అంతా వాళ్ళ గౌరవం దక్కుతుంది, వాళ్ళకి అంతా అవార్డులు వస్తున్నాయి, సంఘాలలో మంచి పేరు ప్రఖ్యాతులే ఉన్నాయి, ఆస్తులు కూర్చుకుంటున్నారు. అంటే ఆ రోజు సాక్షులకి ఈరోజు సాక్షులకి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించాలి. ఆ రోజు అవమానాలు, దెబ్బలు, చివరికి చచ్చిపోయారు. ఆ సాక్ష్యం చెప్పినందుకు చచ్చిపోయారు. ఈరోజు సాక్ష్యం చెబుతున్న వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆలోచించండి. కాబట్టి ఆనాటి సాక్షులకి ఈనాటి సాక్షులకి తేడా అదే. ఈరోజు యేసు సాక్ష్యం చెప్పటం లేదు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈరోజు ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కథలు చెప్పుకుంటున్నారు, అంత కల్పింపబడిన విషయాలే. కానీ అసలు సిసలు అనేది సమాజానికి అవసరమైంది చెప్పటం లేదు. ఏది అవసరమో అది చెప్పనందువల్లే ఇదిగో యేసు సాక్ష్యము తెరమరుగైపోయింది. క్రైస్తవుల సాక్ష్యాలే తెర మీదకి వచ్చాయి. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న క్రైస్తవుల సాక్ష్యాలు. అదండి పాఠం. ప్రార్థించుకుందాం.